దేవుడా, రక్షించు నా దేశాన్ని. పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి, నీతులు రెండు నాల్కలు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి, లక్షలాది దేవుళ్ల నుండి, వారి పూజారుల నుండి, వారి వారి ప్రతినిధుల నుండి, సిద్ధాంత కేసరుల నుండి, సిద్ధుల నుండి, శ్రీమన్మద్గురు పరంపర నుండి, దేవుడా, 40 కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం ఉన్న మనుష్యులతో నిండిన దేశం నాది. ఆకలి, బాధలు, ఆందోళనలు, సమస్యలు విరివిగా ఉన్న విచిత్ర సౌధం మాది. కడుపు నిండుగా ఆహారం, గుండె నిండుగా ఆశ్లేషం, బ్రతుకు పొడవునా స్వతంత్రం, కొంచెం పుణ్యం, కించిత్ పాపం, కాస్త కన్నీరు, మరికాస్త సంతోషపు తేనీరు చాలు మాకు తండ్రి. సరదాగా, నిజాయితీగా, జాలి జాలిగా, హాయి హాయిగా బ్రతుకుతాం. మాకు నటనలు వద్దు, మా చుట్టూ కటకటాలు వద్దు, గొప్పలు, గోసాయి చిట్కాలు వద్దు. దేవుడా, కత్తి వాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు. మానవ చరిత్ర పుటలలో నెత్తురొలికి మాసిపోయిన అక్షరాల్ని వివరించు. రహస్య సృష్టి సానువుల నుంచి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు. మమ్మల్ని కనుకరించు. చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపులా అంధకారం, మంచిగంధంలాగా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం. మజిలీ మజిలీకి అలసిపోతున్నాం, మలుపు మలుపుకి రాలిపోతున్నాం. ఆశల వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు చల్లుకుని ఆదమరిచి కాసేపు విశ్రమించటానికి అనుమతించు తండ్రీ.